నమస్కారం NSTV న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలను ఇప్పుడు చూద్దాం కరీంనగర్ పట్టణం రేకుర్తిలో గల లయోలా హైస్కూల్లో ఈ నెల 12వ తేదీన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుందని పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ జోసెఫ్ తెలిపారు ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో లయోలా హైస్కూల్ 1980 సంవత్సరంలో స్థాపించబడిందని 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని వందల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇచ్చిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగులుగా రాజకీయవేత్తలుగా వ్యాపారస్తులుగా విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారన్నారు లయోలా హైస్కూల్లో 1980 సంవత్సరం నుండి 2022 సంవత్సరం వరకు చదివిన పూర్వ విద్యార్థులంతా లయోలా ప్రాంగణానికి విచ్చేసి తరగతుల్లో క్రీడా ప్రాంగణంలో వారు పొందిన అనుభూతులను మరొక్కసారి నెమరు వేసుకునేందుకు లయోలా విద్యాలయం మళ్ళీ పిలుపునిస్తోందని అన్నారు పూర్వ విద్యార్థులందరూ ఎక్కడ ఉన్నా ఆదివారం 12వ తారీఖున ఉదయం 9:45 నిమిషాలు రావాల్సిందిగా ప్రిన్సిపల్ ఫాదర్ జోసెఫ్ కోరారు ఈ నెల 12వ తేదీన లయోలా పూర్వ విద్యార్థులందరూ కూడా కరీంనగర్ లో ఉన్నటువంటి లయోలా సంస్థలో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం జరుగుతున్నది ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 1980వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ విద్యా సంస్థల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా 12వ తేదీన ఈ ప్రాంగణానికి వచ్చి వారి వారి స్నేహితులను కలుచుకోవటము మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను కలుచుకోవటము ఫాదర్స్ని కూడా కలుసుకోవటం జరుగుతూ ఉన్నది అలనాడు వారు పొందినటువంటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకోవటము ఒకరికి ఒకరు నెమరు వేసుకోవటము మరలా ఆ పూర్వ సంఘటనల్లో పాలు పంచుకునే విధంగా అంతా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది అందుకుగాను ఈ రేకుర్తినందు ఉన్నటువంటి లయోలా హై స్కూల్లో ఒక గొప్ప కార్యక్రమముగా దీనిని ఏర్పాటు చేస్తూ ఉన్నాము అనేకమైనటువంటి అనేక ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రోగ్రాంకి విచ్చేసి అందరూ కూడా ఆనందంతో సంతోషంతో మరలా వారి ప్రాంగణానికి వారి యొక్క ఊర్లకు తిరిగి వెళ్తారు గత 43 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు ఈ లయోలా సంస్థలో చదువుకొని బయటికి వెళ్ళి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలుగా భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఈ మా విద్యార్థులు స్థిరపడి ఉన్నందుకు మేము ఎంతగానో గర్విస్తూ ఉన్నాము మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి మా హెడ్మాస్టర్స్ ఇదివరకు ఉన్నటువంటి హెడ్మాస్టర్స్ పెట్టినటువంటి అంకిత భావమే దీని యొక్క ప్రతిఫలము అనేసి నేను గట్టిగా నమ్మగలను విశ్వసించగలను మరి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలనేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఇదే రోజున మేము అలుమినియ అసోసియేషన్ అన్నటువంటిది అఫీషియల్గా లాంచ్ చేస్తూ ఉన్నాము ఆ రోజు ఆఫీస్ బేరర్స్ని ఎంపిక చేసుకోవటము ఈ ఆఫీస్ బేరర్స్ 2-3 సంవత్సరాలుగా పనిచేయటము జరుగుతూ ఉంది ఆ తర్వాత మరొక బ్యాచ్ ఈ విధంగా కొత్తగా ఎంపిక చేయటం జరుగుతూ ఉన్నదన్నమాట ఇది ఇక్కడే కాకుండా నేషనల్ లెవెల్గా ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఈ అలుమినియ అసోసియేషన్ అన్నటువంటిది తీసుకుని వెళ్ళబడుతూ ఉన్నది ప్రపంచంలో ఉన్నటువంటి లయోలా సంస్థలన్నింటిలో కూడా ఈ అలుమినియ అసోసియేషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ అలుమినియ అసోసియేషన్లో వీరు కూడా భాగస్థులు అవుతారు వీళ్ళు కూడా అందులో పనిచేసేటటువంటి వ్యక్తులుగా ఉండి ఈ సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి పరచడానికి ఈ లయోలా సంస్థల్ని ఇంకంత ముందుకు తీసుకువెళ్ళటానికి అనేకమైనటువంటి విలువలతో వీరు జీవించటమే కాకుండా ఎంతగానో వీరు కృషి చేస్తారు ఇది
మా యొక్క ఉద్దేశము సదాభిప్రాయము కూడా. నా పేరు ఫాదర్ జోసెఫ్. ప్రస్తుతం నేను లయోలా ఇంగ్లీష్ మీడియంలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను గత 3 సంవత్సరాలుగా.